ఒక ఎన్నికను ఎన్నికల అధికారి రిగ్గింగ్ చేసి ఫలితాన్ని తారుమారు చేయడం, దాన్ని ఏకంగా సుప్రీంకోర్టు సరిచేయడం, దీన్ని ఇటీవల చండీగఢ్లో జరిగిన వ్యవహారం. ఇది ఏమిటి ఆ వ్యవహారం? చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో 35 సీట్లు ఉన్నాయి. అందులో భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి 14 మంది మాత్రమే. ఏ రకంగా చూసినా కూడా బీజేపీ మేయర్గా గెలవరు. శిరోమణి అకాలీదళ్కు చెందిన ఇంకో సభ్యుడు ఉన్నాడు, అంటే 15 మంది. 15 మంది బీజేపీ, అలాగే బీజేపీ మిత్రపక్షమైన అకాలీదళ్. ఇక 13 మంది ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ఉన్నారు. 7 కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారు. ఇది 35 మంది ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న స్ట్రెంగ్త్. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ 14, ఆమ్ ఆద్మీ పార్టీ 13, కాంగ్రెస్ 7, అకాలీదళ్ 1. సో సహజంగానే ఆ ఏ రెండు పార్టీలు కలిసినా కూడా, ఏ రెండు పార్టీలు కాదు, కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలవడం వల్ల 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ కూటమికి వచ్చింది. ఆ కాంగ్రెస్ ఉమ్మడిగా పోటీ చేశాయి. ఇండియా కూటమిలో కలిగిన తొలి పొత్తు ఇది. సో ఆ తర్వాత ఇప్పుడు ఢిల్లీ, గుజరాత్లో కూడా కాంగ్రెస్ ఆప్కు పొత్తుకు జరిగింది. సో ఈ 20 మంది సభ్యులున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మేయర్గా గెలవాలి. ఏ లాజిక్ పట్టి చూసినా క్లియర్గా కామన్ సెన్స్ చెప్తోంది. కానీ ఏకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన రిటర్నింగ్ ఆఫీసరే 8 ఓట్లు, ఆప్కు పడ్డ 8 ఓట్ల బ్యాలెట్ పేపర్లలో ఆయన మార్పులు చేశాడు. మార్పులు చేసి ఆ 8 మంది బీజేపీకి ఓటేసినట్టుగా ప్రకటించాడు. దీంతో బీజేపీ అభ్యర్థి మేయర్గా గెలిచాడు. సో దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు ఆమ్ ఆద్మీ పార్టీ. విచిత్రం ఏంటంటే, ఈలోగా ఏం చేశారు తెలివిగా, 3 ఆప్ సభ్యుల్ని తమ వైపు తిప్పుకున్నారు, అంటే ఈ ఎన్నిక తర్వాత. సో దాంతో ఒకవేళ అటు ఇటు అయినా 14 బీజేపీ, 1 అకాలీదళ్, 3 ఆప్ రిబెల్స్ కలిపితే 18 మందితో మళ్ళీ తామే మేయర్ అవుతామని. కానీ సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ఓపెన్ కోర్టులో ఆ వీడియో ప్లే చేశారు. ఆ వీడియోలో క్లియర్గా రిటర్నింగ్ ఆఫీసరు బ్యాలెట్ పేపర్లను మారుస్తూ దాన్ని బీజేపీకి అనుకూలంగా మారుస్తూ కనిపించాడు. దాంతో సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరంగా మార్చు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రాసిక్యూషన్ కూడా ఆదేశించింది. కానీ బీజేపీ ఇంకా ఆశించింది ఏంటంటే, ఇక ఎన్నికలకు బహుశా సుప్రీంకోర్టు ఈ ఎన్నిక రద్దు చేస్తుంది, మళ్ళీ ఎన్నిక జరపమనంటుంది. మళ్ళీ ఎన్నిక జరిపితే ఎలాగో 14 మంది బీజేపీ ఉన్నారు, 1 శిరోమణి అకాలీదళ్ ఉన్నారు, 3 ఆప్ రిబెల్స్, ఆప్ నుంచి ఈలోగా, అంటే ఈ ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టుకు ఆప్ పోవడము, సుప్రీంకోర్టు తీర్పు చెప్పే లోపల 3 కార్పొరేటర్లు లాగేశారు. 18 మందితో ఈసారి మళ్ళీ ఎన్నిక జరిపినా మేమే గెలుస్తాం అని ఎక్కడేసుకున్నారు. కానీ సుప్రీంకోర్టు ఏకంగా ఆ 8 ఓట్లు రిటర్నింగ్ ఆఫీసర్ బీజేపీ ఖాతాలో వేసిన 8 బ్యాలెట్లను ఆప్ అభ్యర్థి ఖాతాలో వేసి ఆప్ అభ్యర్థి మేయర్గా ఎన్నికైనట్లు ప్రకటించింది. అంటే రిటర్నింగ్ ఆఫీసర్ పాత్ర సుప్రీంకోర్టు పోషించింది. రిటర్నింగ్ ఆఫీసర్ ఎన్నికల్ని అపహాస్యం చేస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఎన్నికలు ప్రకటించింది. ఇది ఒక చిన్న కార్పొరేషనే కదా, ఏమవుతుంది అని అనుకోవచ్చు. కానీ రేపు లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. భారతదేశ ప్రజాస్వామిక ప్రక్రియ పైన భయం వేస్తుంది. అంటే ఇలా ఇప్పటికే ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారు అని తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు బ్యాలెట్ పేపర్లని ఇలా రిటర్నింగ్ ఆఫీసర్ ఉపయోగించుకొని ట్యాంపర్ చేస్తే ఇక భారతదేశ డెమోక్రసీలు ఏమున్నట్లు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి ఏమైనట్లు. సుప్రీంకోర్టు అదే అన్నది, ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. అదే దెబ్బతింటే డెమోక్రసీకి మీనింగే లేదు అని చెప్పింది. అసలు ఎలక్టోరల్ సిస్టమ్ పైన ప్రజల విశ్వాసం అయిపోతుంది. ఇప్పటికే డబ్బు ప్రభావం, కులం ప్రభావం, అనేక రకాల అవలక్షణాలు, పార్టీ ఫిరాయింపులు ఇంత కంపుకొడుతున్న దేశంలో ఈ రకంగా ఒక చిన్న కార్పొరేషన్లో మేయర్ పదవి కోసం దేశాన్ని 10 ఏళ్ళుగా పాలిస్తున్న పార్టీ, వికసిత భారత్ వైపు దేశాన్ని తీసుకెళ్లామని చెప్తున్న పార్టీ ఈ పని చేయడం వికసిత భారత్ అవుతుందా? ఇదేనా నిజమైన వికసిత భారత్?
ప్రజాస్వామ్యం ఇంత బహిరంగంగా ప్రశ్నపట్టిస్తుంటే అది వికసిత భారత్ అవుతుందా అని ఆందోళన రాకుండా పోతుందా? అక్కడే ఏంటంటే వికసిత భారత్కు ఒక సూచన ఏంటంటే భారతదేశంలో ఇంకా న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉంది, సుప్రీంకోర్టు ఉంది, ఆ ప్రమాదాన్ని నివారించింది. అందుకే మన రాజ్యాంగ పితామహులు ఇలాంటి రాజకీయ దిగజాడుతనం ఉంటుందని బహుశా ఊహించుండాలి. అందుకే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 142 పెట్టారు. ఈ ఆర్టికల్ 142 ఏం చెప్తుందంటే కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయం చేసే దిశగా సుప్రీంకోర్టు ఏ ఆదేశానైనా ఇవ్వవచ్చు అన్న అధికారాన్ని ఇచ్చింది. లేకపోతే సుప్రీంకోర్టు ఎవరు ఎన్నికను ప్రకటించడం, సుప్రీంకోర్టు ఎవరు బ్యాలెట్ పేపర్లు కౌంట్ చేయడం అనే ప్రశ్న వచ్చేది. కిరణ్ రిజిజు లాంటి వాళ్ళు రాడ్లు గీళ్ళు పట్టుకుని సుప్రీంకోర్టు మీదకి వచ్చేవాడు. కానీ భారత రాజ్యాంగం సంపూర్ణ న్యాయం, కంప్లీట్ జస్టిస్ కోసం సుప్రీంకోర్టుకి అసాధారణ అధికారాన్ని ఇచ్చారు. సుప్రీంకోర్టు ఈ అసాధారణ అధికారాన్ని ఉపయోగించే ఆర్టికల్ 142ను ఉపయోగించి రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించిన ఎన్నికను చెల్లదని చెప్పి ఆ 8 బ్యాలెట్లను ఇటువైపు కౌంట్ చేసి సుప్రీంకోర్టే కౌంటింగ్ ఆఫీసర్గా మారి ఎన్నికను డిక్లేర్ చేసింది.